క్వశ్చన్ ఒక్కొక్కళ్ళు నన్ను అడగొచ్చు. సల్మాన్ ఖాన్ తో కొన్ని పిక్చర్స్ చూసాం మైత్రి వాళ్ళు ప్రొడ్యూసర్స్ తో, ఏంటి దాని వెనకాల ఉన్న విశేషం ఏంటి? సార్ అనుకోకుండా కలిసాము, చాలాసేపు మీ గురించి కూడా మాట్లాడుకున్నాము. అండ్ గాడ్ ఫాదర్లో క్యాటర్ చేస్తున్నారు, చిరు సాబ్ అని చాలాసేపు మాట్లాడారు. సో అండ్ దబ్బంగ్ నేను గబ్బర్ సింగ్ రీమేక్ చేశాను, పరిచయం చేశారు ఆయనకి. ఓకే, సో 6 to 8 hours స్పెండ్ చేశామండి. సో డెఫినెట్గా మీ కోరిక పలించి మీ సంకల్పం గట్టుకోండి, సినిమా జరగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శంకర్ ఒక్క నిమిషం, భలే అన్నారు సార్ నన్ను ఎవరు పిల్లరు అలా శంకర్ అని. కొనిదిల శివశంకర్, సంగన పట్ల హరీష్ శంకర్, తూ శంకర్ మై శంకర్ హురే, వాట్ అ శంక్. మీరు మార్చ్ మీరు ఆగస్ట్ శంకర్ ప్లస్ శంకర్ ఎప్పుడు కలుస్తాయి అని అంటున్నారు. కలాస్తు దేవుడి ముందు ఇంత మంచి మాట్లాడారు. వెరీ సూన్ సార్ కళ్యాణ్ గారి సినిమా అయిపోయింది, మీ సినిమా వల్లనే అంటున్నాను. నువ్వు ఎప్పుడు అంటుంటాడు ఇందాక రౌడీయాళ్ళు కానీ? అవును సార్, అలాంటి సినిమాలు చేయాలి ఫుల్ ఫ్లెజ్డ్ గా. అలాంటి సినిమాలు చేద్దాం సార్, చేద్దాం. థ్యాంక్ యూ సార్. నాలో నిద్రావస్థలో ఉన్న హాస్య గ్రంథులు నువ్వు లేపాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ సూన్ సార్. ప్రశ్నించమంటే వరం ఇచ్చారు, థ్యాంక్ యూ. బాస్తో సినిమా చేస్తే వన్ లైన్ ఏంటి? నేను బాస్ ముందు బఫేలాగా 10 వన్ లైన్లు పెడతాను, ఆయన ఏది ఓకే చేసుకుంటుంది. ఒకటేంటి? ఒకటి సరదాగా వదలండి, ఒక సిచ్యువేషన్ ఏదో వస్తుంది, 2-3 షాట్లు ఇవన్నీ చూపిస్తాం, పలానా ప్రొడక్షన్స్ పలానా ఇది మెగాస్టార్ ఇండియన్ డాన్సర్ అంతా. ఇప్పటివరకు మీరు తమ్ముడిదే చూశారు, కట్ టైటిల్ పడుతుంది. ఇప్పటివరకు మీరు తమ్ముడినే చూశారు, బాస్ ఇండియన్ డాన్స్ టైటిల్ పడుతుంది. లవ్లీ, మీరే అంటారు అన్నమాట. మన ఏదో డైలాగ్ చెప్పే బయలు ఉందనిపించింది, అది బౌద్ధుడి భగత్ సింగ్ డైలాగ్ చెప్పచ్చు. కెమెరా ఆపేసేయండి, ఇంకా క్లిక్ చేద్దాం. నేను చెప్తాను, హీరో గారు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల ఒక చాలామంది స్టూడెంట్స్ వస్తారు. చెప్పుడు విలన్ చూసి కంగారు పడి, మొన్న ఇటు మన ఇంటికి వచ్చి పెద్దగా అరిచినప్పుడు ఏంటి ఇటు ధైర్యం అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. నడిస్తే వెనకాల 100,000 మంది నడుస్తారు, బహుశా ఇదే ఇతడు ధైర్యమేమో అంటే పక్కన అంటాడు, లేదు సార్ ఆ 100,000 మందికి ఆయన ముందు నడుస్తాడు ధైర్యం. సూపర్, చాలా బాగుంది, వెళ్ళింది మెగా లీక్, సూపర్ రేవిషన్, వర్త్ లీక్. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడి ధైర్యం, ఈ పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటి అంటే, వాడు వెనకాల 100,000 మంది నడుచు వస్తారు సార్, తను రోడ్డు ఎక్కితే కాదు కాదు, ఆ 100,000 మందికి వీడు ముందున్నాడు అన్నది వాళ్ళ ధైర్యం. మంచి మాట, బాగా సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఆపోజిట్ ఇంటరాక్ట్ విత్.